Neu rashtra samaveshamlo plenary lo ma general body meeting lo vaalunna paristhitilo KCR ni nirutto paalanu vadinchalante sarvashaktulu aikya kavalsina avasaram undani nirmaninchukunna oka veepu praja sanghalu prajaswamika vaadulu పౌర సంఘంలో పౌర సమాజంలో ఉన్న అనేక అనేక సంస్థలు ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. రెండవ వైపు రాజకీయ శక్తుల ఏకీకరణ కూడా చాలా కీలకం. ఈ లక్ష్యంతోనే మేము ఆలోచించిన తర్వాత ఈ మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. స్థూలంగా రెండు కారణాలు అంబటి శ్రీనివాస్ గారు చెప్తున్నారు కాబట్టి నేను స్థూలంగా రెండు కారణాలు ఇవాళ ఈ టిఆర్ఎస్ నిరంకుశ పాలనను ఓడించవలసిన ఆవశ్యకతను సూచిస్తున్నాయి రెండు పరిస్థితులు. మొదటిది ఏంటంటే ఒక నిరంకుశ పాలన రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇచ్చలవిడితం, చట్టం పట్ల గౌరవం లేకపోవడం, రాజ్యాంగాన్ని కుండలో తొక్కి చట్టబద్ధ పాలన అనే సూత్రాన్ని సంపూర్ణంగా దాన్ని గాలి కుదిలేసి ఇవాళ కేసీఆర్ తన ఇష్టానుసారంగా పాలన చేస్తున్నారు. ఈ పాలనకున్న లక్షణం ఏంటంటే ఏకఛత్రాధిపత్యం. ఇక నిర్ణయాలన్నీ ఒక వ్యక్తే తీసుకుంటారు. ఆయన మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ దీంట్లో ఎటువంటి పాత్ర లేదు. ఇది ఒక పార్శ్వం. రెండవది నిరసనను సహించలేకపోవచ్చు. నిరసన ఎవరు తెలిపినా వాళ్ళ మీద పడి వాళ్ళను అరెస్టు చేయటం, రకరకాల నిబంధనలను అడ్డం పెట్టుకుని నిరసన హక్కును పాలరాజ్యం సెక్షన్ 30 ఇంపోర్ట్ చేసింది. వాళ్ళ 144 సెక్షన్ పెట్టి లాఠీచార్జ్ చేయటమే కాదు, ఇళ్లలోనే దిగ్బంధనం చేసి ఇది ఇప్పటికీ కూడా కొనసాగుతున్న మాట. సెక్షన్ 151 కింద ఇచ్చలవిడిగా సెక్షన్ 151 శ్రీనివాస్ గారికి ఈ విషయం బాగా తెలుసు. సెక్షన్ 151 ఏంటంటే ఘోరమైన నేరం జరిగే అవకాశం ఉన్నప్పుడు, ఘోరమైన నేరం జరిగే అవకాశం ఉన్నప్పుడు దాన్ని నిలువరించడానికి ఎటువంటి వారెంట్లు ఏమీ లేకుండా ముందస్తుగా అరెస్ట్ చేయాలి. దీన్ని మామూలుగా ఏదన్నా తీవ్రమైన నేరం జరిగినప్పుడు ఉపయోగించాలి, కానీ దీన్ని కేవలము రాజకీయ కార్యకర్తల మీద మాత్రమే ప్రయోగిస్తున్నా, ఎక్కడ పడితే అక్కడ ఏదన్నా చిన్న నిరసన కార్యక్రమానికి బయలుదేరినా సహించకుండా అరెస్టు మనకు కనబడుతుంది. ధర్నా చూపులు మూసేసింది కోర్టు అనుమతితో, అది మళ్ళీ తెప్పించుకోగలిగినాం. కానీ ఇప్పటికీ కూడా ధర్నా చూపులు అందరికీ అనుమతులు ఇవ్వట్లేదు. ఆ అనుమతులు కూడా ఆంక్షలతో ఇస్తున్నారు. చాలా సార్లు చేయాలనుకున్న తేదీ కాక ఇంకొక తేదీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత నెల తర్వాత పర్మిషన్ ఇస్తున్నారు. ఇట్లా రకరకాల పద్ధతుల్లో నిరసన హక్కును అణిచివేస్తున్నారు. మూడోది ఏముందంటే ఈ పాలనలో ఆర్థిక రాజకీయ రంగాల మధ్యన ఒక గీత ఉంటుంది. రాజకీయ రంగం అనేది ఆర్థిక రంగంలో దృష్టి తీసుకుని చట్టం పేర్కొన్న పద్ధతుల్లో తప్ప నియంత్రించడానికి వీల్లేదు. కానీ రెండో కనగాపులు ఉన్నాయి. ఎవరి చేతిలో రాజకీయ అధికారం ఉందో వాళ్ళ కాంట్రాక్టులు దక్కుతాయి, వాళ్ళకి ఇసుక కాంట్రాక్టులు కూడా దొరుకుతాయి. వాళ్ళు అడ్డగోలుగా ఏ రకమైన వ్యాపారం ఎన్ని చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళని అడిగేవాడు కూడా ఉంటారు. ఇవి నా దృష్టిలో ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న నియంత్ర పాలనకు నియంతృత్వానికి ఉన్న స్వభావం, దాని లక్షణాలు. ఈ పాలన నిలబెట్టడానికి కేసీఆర్ ఏం చేసిందంటే తెలంగాణ కోసం కొట్లాడింది. నేనే చావు రోడ్ల తగ్గా వచ్చిన కాబట్టి నాకు తెలంగాణ తెలుసు. తెలంగాణను పాలించే నైతిక హక్కు నాకే ఉంది. అంటే ప్రజలు పోరాటం చేసిన ప్రజలు కానీ ఆత్మ బలిదానాలు, ఆయనైతే చావు నోట్లో తలకాయ పెట్టండి కానీ సచినోళ్ళు ఉన్నారు, ఆత్మ బలిదానం చేసుకున్న పిల్లల గురించి కానీ ఆయన ప్రస్తావించారు. చరిత్రను వక్రీకరిస్తే ఉద్యమ చరిత్రను తప్పుగా చిత్రీకరించి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి కావలసిన ఒక భూమికను, గ్రౌండ్ను తయారు చేసుకుంటారు.